ಲಕ್ಷ್ಮೀಂ ಜಗನ್ಮಾತರಂ ಭಾವಯೇ. శ్రీహి అంటే తన యొక్క కారుణ్యాది గుణముల చేత ఆ జగమంతా కూడా ఆవిడ వ్యాపించి ఉండి ఆశ్రుతులకు కైంకర్య పర్యంతం ఏదైతే ఉంటుందో దాని వరకు గుణ పరిపాకం కలిగించే విధంగా ఈవిడ ఉంటుంది. కనుక ఈవిడని శ్రీయత ఇతి శ్రీహి, శ్రయత ఇతి శ్రీహి, శృణోతి ఇతి శ్రీహి, శ్రావయతి ఇతి శ్రీహి, శృణాతి ఇతి శ్రీహి, శ్రీణాతి ఇతి శ్రీహి అని ఆరు విధమైనటువంటి ఉత్పత్తుల చేత ఉన్నవారిని సాక్షాత్తు ఆ రామనాచార్య వారు స్తోత్రం చేసిన రీతిగా ఆ పద్మావతి అమ్మవారు ఇటువంటి సకల కళ్యాణ గుణ విభూషితురాలై తిరుషుకనూరు మాడవీధుల్లో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి అక్కడ ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే యస్యాస్తే మహిమానమాత్మనైవత్వద్వల్లభోపి ప్రభు నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః తాం త్వాం దాసయితి స్తోష్యామ్యహం నిర్భయః. తాం త్వాం దాసయితి ప్రపన్నయితి తస్తోష్యామ్యహం నిర్భయః. లోకైకైశ్వరి లోకనాథదయితే దాంతే దయాంతే విదన్నే అని చెప్పిన రీతిగా ఆ లోకైకేశ్వరి లోకాధీశ ప్రణయినటువంటి అంతం లేనటువంటి మహిమను కలిగిన ఆ పద్మావతి దేవి ఈనాడు తిరుషుకనూరులో సుపర్ణముఖరి నదీతీరంలో శుకబ్రహ్మని యొక్క తపోభూమి అయినటువంటి ఆ భూమిలో ఆవిర్భవించి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది అటువంటి భగవాని పట్ట మహిషి లక్ష్మీదేవి. వాస్తవంగా లక్ష్మీనారాయణుల దాంపత్యం ఏదైతే ఉందో అది నిత్యమైనది, ఆదర్శమైనది అని కూడా మనకు పురాణం చెప్తూ ఉంటుంది. గృహస్థ ధర్మ ఆచరణలో విశేషంగా పతికి పత్నికి కూడా సమన్వయం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ని ప్రజాస్త ఉత్పాదయితవ్యా అనే సూత్రమే దీనికి ప్రమాణంగా చెప్తుంది. కనుక ఆ సహధర్మచారిణి ఆతల్లి ఈనాడు విశేషంగా భక్తుల కోలాటాల నడుమ అత్యంతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అందరినీ కూడా ఆనందింప చేస్తూ విశేషంగా సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి ఆవిడ ఊరేగుతూ ఉన్నది. సూర్యుడు అందరికీ కూడా ఆనందదాయకుడే. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ సమయంలో సమస్త జనులు కూడా మేల్కొని వాళ్ళు అందరూ కూడా తమ యొక్క జీవన వ్యాపారం ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళందరూ కూడా ప్రవృత్తులై ఉంటారు. ఆదిత్య సవిత సూర్య కగ పూష గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుగు హిరణ్యరేత దివాకర అని సూర్యునికి అనేక నామాలు ఉన్నాయి. అక్కడ సవిత అనేటువంటి ఒక పదం అంటే సువతి సుప్తం ప్రేరయతి అని విత్పత్తిని అక్కడ మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరైతే నిద్రించి ఉంటారో వాళ్ళని మేల్కొలిపేవాడే సాక్షాత్తు ఈ రవి, ఈ సూర్యుడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నిద్ర అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఇది అజ్ఞానానికి ప్రతీకగా చెప్తూ అజ్ఞానంలో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళందరినీ కూడా ఆ జ్ఞానం వైపునకు మళ్లించడమే ఇక్కడ ప్రేరణ. కనుక సువతి సుప్తం ప్రేరయతి, ఆ పని చేసేవాడు ఎవరు అంటే అతడే సవిత. సర్వ నియమాలతో ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకందరికీ కూడా సూర్యుడు అక్కడ అధిదేవతగా ఉంటూ ఉంటాడు. యోదేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేతి తస్యయద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మహే అని చెప్పిన రీతిగా సవిత అని పేరుకున్నటువంటి దేవుడు మాకందరికీ కూడా ఆ ధర్మం మొదలైన వాని యందు ప్రసరించే బుద్ధులను ప్రేరణ చేయుచుండను. అట్టి తేజస్సు
ఎక్కడైతే ఉన్నదో అటువంటి మిక్కిలి శ్రేష్టమైనటువంటి దాన్ని మేము అందరం కూడా ఉపాసిస్తున్నామని చెప్పిన రీతిగా ఇక్కడ పద్మావతి దేవిని ఆ సూర్య భగవానుడులా మోసుకుంటూ మెల్లమెల్లగా గంగుండ్రా మండపం గంగైకొండాన్ మండపం అనేటువంటి ఒక దివ్యస్థలానికి చేరుకుంటుంది. పద్మ పుష్కరిణికి ఎదురుగా ప్రతినిత్యం కూడా వాహన సేవలో ఒక 10 నిమిషాల పాటు అక్కడ విశ్రమించడం అనేది ఒక సత్సంప్రదాయం కనుక అమ్మవారు కూడా మెల్లగా గంగైకొండాన్ మండపానికి చేరుకున్నది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో అమ్మవారి కైంకర్యం చేస్తూ ఉన్నారు. కైంకర్యం అంటే కింకరస్య భావ కైంకర్యం అన్నాడు. కింకరుడు అంటే ఎవరు అంటే కింకరవాణి స్వామి నేనేం చేయగలుగుతాను, అమ్మా నేను నీకు ఏ ప్రకారంగా సేవ చేయగలుగుతాను అని ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ఉండాలట. అటువంటి కైంకర్యమే మనకు అందరికీ కూడా ప్రధానం కనుక ప్రతి ఒక్కరూ కూడా భగవత్ శరణారవిందమలగెందు భగవతి శరణారవిందమనేందు కూడా ఎల్లప్పుడూ కూడా సర్వదే సర్వకాల సర్వావస్థలయందు కూడా కైంకర్యాన్ని కోరుకుంటే చాలు, అమ్మ మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది కనుక అటువంటి దేవదేవ దివ్య మహిషి సాక్షాత్తు మహాలక్ష్మి ఇక్కడ త్రిశకునరులో వేంచేసి ఉండి ఆ భక్తులందరూ కూడా అలా ఆడుతూ పాడుతూ ఉంటే ఆ కోలాటాలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంతో ఆవిడ ఉంటుంది. అటువంటి అమ్మను మనం దర్శించుకుని తరిద్దాం. విశేషం Thank you.
లక్ష్మిత్వయాలంకృత మనవాయే పాపైర్విముక్తాః నృపలోకమాన్యాః గుణైర్విహీనాః గుణినో భవంతి దుశ్శీలినః శీలవతాం వరిష్ఠాః. హే జనని, పద్మావతి, నీ యొక్క అనుగ్రహం ఉంటే లోకంలో ఎటువంటి శోభ చేకూరుతుంది, ఎటువంటి సద్గుణాలు అలరారుతాయి అనేటువంటి విషయం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. లక్ష్మి, హే జగజ్జనని లక్ష్మి, త్వయాలంకృత మనవాయే, లక్ష్మీదేవి చేత అనుగ్రహింపబడిన, లక్ష్మీదేవి చేత అలంకరింపబడినటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వారు పాపైర్విముక్తాః, సమస్త విధములైనటువంటి పాపముల నుంచి కూడా ముక్తులవుతారట. అంటే ఏ విధమైన కిల్బిషాలు పాపములు కూడా వారిలో ఇంకా ఉండవన్నమాట. నృపలోకమాన్యాః, పాలకులు ఎవరైతే ఉంటారో వారందరి చేత గౌరవింపబడుతూ ఉంటారు నిత్యం కూడా. గుణైర్విహీనాః గుణినో భవంతి, ఏ విధమైన సద్గుణాలు లేని వారు కూడా లక్ష్మీ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ అమ్మవారి యొక్క కటాక్ష సిద్ధి వల్ల సమస్త సద్గుణాలని సంతరించుకోగలుగుతారు. దుశీలిన శీలవతాం వరిష్ఠాః, అంతవరకు శీల వ్యవహారం లేనటువంటి వారు కూడా చక్కటి శీలాన్ని పొందగలుగుతారు అన్నమాట. సత్ప్రవర్తనను పొందగలుగుతారు, చక్కటి పేరును పొందగలుగుతారు, అందరి చేత మాన్యతను పొందగలుగుతారు, అందరి చేత గౌరవింపబడతారు. అందుకని ఆ తల్లి యొక్క అనుగ్రహం అంత ఘనమైనటువంటిది అన్నమాట. అందుకని ఆ తల్లి ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద మనకు కనబడుతున్నది. సూర్యప్రభ అనేసరికి సూర్యుని యొక్క కిరణాలు అని తెలుసు మనకి. అయితే మనకు చక్కగా ఆగమాలలో విశిష్య శాక్తేయ ఆగమాలలో మనకి సూర్యకళలలో ఉండేటువంటి కొన్ని ప్రకారాలను గురించి మనకు ఆసక్తికరమైన విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. తపిని తాపిని ధూమ్రా మరీచి జ్వరిని రుచి సుషుమ్న భోగదా విశ్వా బోధిని ధారిణి క్షమా ద్వాదశైత కళా దివ్యా ఆదిత్యస్య మహాత్మనః సర్వలోకహితాయోక్తః సర్వభూత సుఖప్రదాః. సూర్యుని యొక్క ప్రతికరణం ఒకే రకమైన కిరణం కాదు. మనకు తెలుసు సప్తవర్ణ శోభితమైనటువంటిది సూర్యుని యొక్క ఆ శ్వేతకిరణ సముదాయం అని. అయితే అక్కడ మనకి ద్వాదశ కళలు, సూర్య ద్వాదశ కళల గురించి మనకు వర్ణించారు ఈ ఆగమాలలో. అక్కడ చెప్పబడినటువంటి విధంగా తపిని, మొదటి కళకు తపిని అని పేరు. అది ఒక విధమైనటువంటి ఉష్ణతను మనకు కలుగజేస్తుంది. కవోష్ణము అని చెప్పేసి అంటారు. అంటే నునువెచ్చదనం, ఆ సూర్యుని యొక్క కరణాలు మన యొక్క శరీరాన్ని సోకగానే మనలో ఒక చక్కటి వెచ్చదనం ప్రవేశిస్తుంది మన శరీరంలో. అటువంటి కళకు తపిని కళ అని పేరు. ఆ పైన తాపిని, తపిని కళ తర్వాత వచ్చేటువంటి కళ తాపిని కళ. అదేం చేస్తుందంటే కొంచెం తీక్ష్ణంగా ఉంది, అమ్ము కొద్దిగా ఎండ తీక్ష్ణంగా ఉందండి అంటూ ఉంటాం కదా మనం, ఆ కళకి తాపిని కళ అని పేరు. అదేవిధంగా ధూమ్రా, సాయంకాల సమయంలోనూ ప్రాతకాల సమయంలోనూ ధూమావృతమైనటువంటి ఆకాశంలో మనకు ఆ సూర్యుని యొక్క బింబం కించిత్తుగా కృష్ణవర్ణంలో కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా సూర్యబింబం కృష్ణవర్ణంలో కించిత్తుగా అంచులలో కనబడడానికి కారణం ధూమ్రా కళ అనేటువంటిది అని చెప్తున్నారు. అలాగే మరీచిహి, చక్కటి బంగారు వర్ణంలో, చక్కటి బంగారు దండముల వలె కనబడేటువంటి ఆ కిరణధార ఏదైతే ఉన్నదో దానికి మరీచి కళ అని పేరు. అలాగే జ్వాలిని, జాజ్వల్యమానంగా అగ్ని యొక్క ఆ శిఖలు ఏ విధంగా ప్రకాశిస్తాయో ఆ విధంగా సూర్యుని యొక్క శిఖలు ప్రకాశించేటువంటి విధంగా సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో కనబడేటువంటి ఆ కళకి జ్వాలిని కళ అని పేరు. రుచి, మంచి చక్కటి కాంతి అన్నమాట సూర్యకాంతి.
అంత సూర్యకాంతి కనుక లేకపోయినట్లయితే మనకు భూమికి కావలసిన ఉష్ణం ఉండదు. ఆ భూమికి కావలసినటువంటి ఉష్ణాన్ని కనుక మన యొక్క ఈ భూమండలం పొందకపోయినట్లయితే ఈ జలములన్నీ శుష్కించి ఆకాశంలోకి వెళ్ళవు. ఆకాశంలోకి వెళ్ళకపోతే మేఘములు సంభవించవు. మేఘములు సంభవించకపోయినట్లయితే మనకు వృష్టి కలగదు. అటువంటి వృష్టి కారణమైనటువంటి ఆ కళలు ఏవైతే ఉన్నాయో సూర్యకళలు, వాటికి రుచిహి అని పేరు. అలాగే సుషుమ్నా, మన దేహంలో ఉండేటువంటి సుషుమ్నా నాడిని జాగృతం చేయడానికి కావలసినటువంటి సూర్యకళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలకు సుషుమ్నా కళ అని పేరు. భోగదా, సూర్యుని యొక్క కాంతిలో సస్యశ్యామలంగా భూమిని చక్కగా పెంపొందించడం కోసం అని వచ్చేటువంటి సహకరించేటువంటి కళలు, వాటికి భోగదా కళలు అని పేరు. విశ్వ, సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసేటువంటి కళలు విశ్వకళ అని పేరు. బోధిని, మనకు ధీశక్తిని పెంచేటువంటిది. ధియోయోన ప్రచోదయాత్ అని మన యొక్క బుద్ధికోశములను ప్రచోదింపజేసేటువంటి ఆ సూర్యభగవాను యొక్క సవిత్రమండలం యొక్క కాంతి ఏదైతే ఉన్నదో దానికి బోధిని కళ అని పేరు. ధారిణీ, మిత్రోదాధార పృథివీం ఉతద్యాం అని మనకు వేదమంత్రం ఏదైతే ఉన్నదో ఆ వేదమంత్రంతో చెప్పబడినటువంటి విధంగా అటు స్వర్లోకాది ఊర్ధ్వలోకాలను, ఇటు భూలోకాన్ని, ఆ పైన అధోలోకములైనటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలను వీటన్నిటినీ కూడా ధరింపజేసేటువంటి కళ ధారిణీ కళ. కనుక ఆ పైన క్షమ అంటే మన యొక్క చక్కటి ఈ పూజలను అర్చనలను వీటన్నిటినీ కూడా అది పరిగ్రహించేటువంటి కళ, దాన్ని క్షమాకళ అని చెప్తారు. కనుక ఈ విధంగా ఈ ద్వాదశ కళాత్మకుడైనటువంటి సూర్యభగవానుడు మనకు తన యొక్క ద్వాదశ ప్రభలతో, ద్వాదశ విధములైనటువంటి కిరణ ప్రభలతోటి మన్ను ఉద్ధరిస్తున్నారన్నమాట. కనుక అటువంటి దివ్యమైనటువంటి ఈ సూర్యప్రభవాహనం మీద అమ్మవారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. కలిగి నీకు నీదే బాలకి అందే పై పై నీకు కాలములారును, కలిగి నీకు నీదే బాలకి అందే పై పై నీకు. Me
స్థిర్దిశతాత్ అశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతి మాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విదత్తే కిరం క్రీడేయం ఖలు నాణ్యథాస్యత సదా స్యాదైకరస్యాత్తయా అని పురేషుల వారు అద్భుతంగా శ్రీస్తవంలో అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తించి ఉన్నారు. భగవంతుడు సర్వనియంత. ఆ దేవదేవుడు ఎప్పుడైతే సృష్టి స్థిత్యాదులు చేస్తూ ఉంటాడో ఆ సమయంలో అమ్మవారి యొక్క ముఖాన్ని ఒక్కసారి చూసి అమ్మవారి యొక్క ఆ అంగీకారంతో సృష్ట్యాదులంతా కూడా చేస్తాడని అటువంటి స్వస్తిహి విశేషంగా ఆ శ్రీహి మనకందరికీ ఎల్లప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని అందించాలని చెబుతూ అశేష జగతాం సర్గ ఉపసర్గ స్థితి అశేష జగతాం ఈ లోకములు ఏవైతే ఉన్నాయో ఈ లోకముల అన్నింటి యొక్క సృష్టిస్థితి సంహారాలు ఏవైతే ఉంటాయో స్వర్గం దుర్గతి అపవర్గిక పదం స్వర్గమేమిటి నరకమేమిటి అపవర్గిక మోక్షస్థానం ఏదైతే ఉందో సర్వంచ కుర్వన్ హరిహి హరిహి అన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆ హరి కూడా యస్యాహ ముఖం వీక్ష్య ఈ లక్ష్మీదేవి యొక్క ఈ లోకమాత యొక్క ఆ ముఖం ఆ వదనారవిందాన్ని వీక్ష్య చూచి తత్ ఇంగిత పరాధీన ఆవిడ యొక్క వదనారవిందంలో ఉన్నటువంటి ఆ భూభంగాది చరణాలు ఏవైతే ఉంటాయో దాని సూచనములుగా అక్కడ తీసుకుని పరాధీనుడై అఖిలం విరత్తే ఆ సృష్ట్యాదుని అంతటినీ కూడా అతడు చేయుచున్నాడు. ఇవన్నీ కూడా ఏకరస్యం అన్నారు. అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క లోకవత్తు లీలా కైవల్యం అని వ్యాసభగవానుడు చెప్పిన రీతిగా క్రీడతో బాలకస్యవ చేష్టాంతస్య నిశామయ అని విష్ణుపురాణంలో పరాశర మహర్షి చెప్పిన రీతిగా భగవంతునికి ఇవన్నీ కూడా ద్యూత క్రీడాదుల వలె ఈ సృష్టి అంతా కూడా భగవంతునికి ఆ ప్రకారంగా ఉంటాయి. కనుక ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని ఒక్కసారి చూసి ఆ ఇంగితాలంతటినీ కూడా ఆ భగవంతుడు అనుసరింపకపోయి ఉంటే ఆమెతో ఒకే రసాన్ని అనుభవించేవాడై ఉండి అతడు ఆ లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ కూడా తన హనుమంతృత్వం అనేటువంటి ఒక దివ్య గుణాలని అక్కడ సూచిస్తున్నారు. ఆ లక్ష్మీదేవి మనకందరికీ కూడా మంచిని కలిగించుకాక అని విశేషంగా శ్రీస్తవంలో అద్భుతంగా కురేశుల వారు తెలియజేశారు. అటువంటి మహాతల్లి దేవదేవ దివ్య మహర్షి పద్మావతీ దేవి ఈనాడు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి త్రిశుకనూరు మాడవీధుల్లో ఊరేగుతూ విశేషంగా ఆ గోవర్ధనగిరి అలనాడు అందరూ కూడా ఇంద్రుడి యొక్క కోపం చేత ఇంద్రుడు ఎప్పుడైతే రాళ్ల వర్షాన్ని కురిపించాడో ఆ సమయంలో భగవంతుడు గోప గోపాంగనలపై ఒక్క చినుకు పడనీయకుండా ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని 7 ఆ రోజుల పాటు తన యొక్క చిటికెన వేలతో ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడినటువంటి వైనాన్ని ఇక్కడ తెలియజేసేటువంటి అవతార రహస్యాన్ని మనం ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం. రాళ్ల వర్షం కురిపించాడు కనుక ఆ నందనందనుడు పర్వతాన్ని అక్కడ అడ్డం పెట్టుకున్నాడు. ఒకవేళ జలవర్షాన్ని కురిపిస్తే ఆ భగవంతుడు సముద్రాన్ని కూడా గొడుగుగా పట్టుకుంటాడో ఏమో అని మన పూర్వాచార్యులు చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆభరణాలతో అనర్ఘమైనటువంటి ఆభరణాలతో అమ్మ మంగళానాంచ మంగళమని చెప్పిన రీతిగా ఆ మంగళ ద్రవ్యములకు అన్నింటికీ కూడా మంగళ దేవత అయినటువంటి ఆ మహాతల్లి ఈనాడు అశేషానా తుమసి జగత సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మ జలదితనయా విష్ణుపత్ని ఇందిరేతి ఎన్నామాని శృతి పరిపణాని ఏవమావర్తయంత నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే అన్న రీతిగా అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దివ్య నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉంటే చాలు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశనమని శంకర భగవత్పాదులు చెప్పిన రీతిగా వాళ్ళకి మరో జన్మ ఉండదు. అందుకే లక్ష్మీ అన్నారు.
లక్ష్యతే అనయా సర్వమితి లక్ష్మీ అన్నారు. అన్ని వస్తువులు కూడా ఈవిడ చేత, ఈ చరాచర జగత్ ఏదైతే ఉందో అంతా కూడా ఈవిడ చేత చూడబడుతుంది. కనుక ఆవిడ ఆవిడకి లక్ష్మీ అని పేరు. శ్రీ అనే శబ్దానికి మనం తెలుసుకున్నాం, అటువంటి లక్ష్మీ పద్మ జలధితనయ విష్ణుపత్తి ఇందిర అనేటువంటి నామాలను ఎవరైతే ప్రతి నిత్యం కూడా ఉచ్చరిస్తూ కీర్తిస్తూ సంకీర్తనం చేస్తూ భావిస్తూ స్మరిస్తూ అర్చిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సంసారం ఎప్పుడు కూడా ఉండదు. సంసార కూపంలో, ఈ సంసార సాగరంలో వాళ్ళు ఎప్పుడు కూడా పడనే పడరు అనేటువంటి తత్వాన్ని దురిత పవన ప్రేరితే జన్మచక్రే అని చెప్పి వేదాంత దేశకుల వారు చెప్పిన రీతిగా అటువంటి అమ్మవారిని మనం ఎల్లప్పుడూ కూడా అలర్మేల్ మంగి అనేటువంటి ఆళ్వారుల చేత కీర్తించబడినటువంటి అమ్మవారిని మనం కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. ఈనాడు విశేషంగా సూర్యప్రభ వాహనాన్ని అమ్మ విశేషంగా తన యొక్క వాహనంగా చేసుకున్నది. సూర్యుడి యొక్క ప్రభ, ప్రభా కాంతి అనేటువంటి అర్థం. సూర్యుడు అంతటా కూడా ప్రకాశించేవాడు, కానీ కోటి సూర్య సమప్రభ అని భగవంతుడు చెప్తూ ఉంటారు కదా, కోటి సూర్య సమానమైనటువంటి ఆ కిరణములు కలవాడు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క సహధర్మచరీం శౌరేహే సమ్మంత్రిత జగద్ధితాం అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత విగ్రహం అని వేదాంత దేశకుల వారు యతిరాజ సప్తదిలో చెప్పిన రీతిగా సహధర్మచరీం శౌరేహే. అదిగో అక్కడ విశేషంగా అలనాడు భగవంతుడు కాపాడాడు కదా మనల్ని అందరినీ కూడా అని చెప్పి ఆ వత్సం, ఆ గోవు అమ్మవారి పాదార విందమును సమాశ్రయం చేసి విశేషంగా అక్కడ శరణాగతి చేసి ఆహా ఆనాడు మీరందరూ కూడా కాపాడారు కదా, దివ్య దంపతులు మీరు కాపాడారు కదా అని చెప్పి తన యొక్క ఆ భక్తిని, తన యొక్క శరణాగతి తత్వాన్ని అక్కడ చాటి చెప్పే విధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి అలంకారాన్ని చేసి ఉన్నారు. అమ్మ యొక్క దర్శనంతో మనం అందరూ కూడా సకల సౌభాగ్యాన్ని పొందుతాం. చింతల చిగురులే చిచ్చులడా, ఇంతటిలోని కను ఏలాగే. చింతల చిగురులే చిచ్చులడా, ఇంతటిలోని కను ఏలాగే. సంవత్సరం శుక్ల రాజే సూర్యుడై చక్కని మన్మద సంవత్సరం శుక్ల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ చిగురులే చిచ్చులడా ఇంతటిలోని
ಕನು ಮಲೇ ಹರತೇ ಹರೂಪಿ ತ್ವಂಪಾಸಿ ಹಂಸಿ ವಿದಧಾಸಿ ಪರಾವರಾಸಿ ತ್ವತ್ಸತ್ಯಮೇತದಮಲೇ ಹರತೇ ಹರೂಪಿ ತ್ವಂಪಾಸಿ ಹಂಸಿ ವಿದಧಾಸಿ ಪರಾವರಾಸಿ ಇಡ್ಯೋ ಬಭೂವ ಹರಿರಪ್ಯಮೃತೇ ತ್ವದಾಪ್ತ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ನಮತಾಂ ಶರಣ್ಯೇ. ಪದ್ಮಾವತಿ ಅಮ್ಮವಾರು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಸಾಕ್ಷಾತ್ ವೈಕುಂಠಾನ್ನಿ ವಿಳಿಸಿಪೆಟ್ಟಿ ವಿಷ್ಣುವುನಿ ಪುನಃ ಕಲವಡಂ ಕೋಸಂ ಅಂತ ಚೆಪ್ಪೇಸರಣಿ ಈ ತಿರುಸುಕನೂರುಲೋ ಈ ತಿರುಜಾಣ ಊರುಲೋ ಅಮ್ಮವಾರು ಆ ಅಯ್ಯವಾರು ಯೊಕ್ಕ ತಪಸ್ಸುಕಿ ಮೆಚ್ಚಿ ಇಕ್ಕಡ ಅವತರಿಸಿನಟುವಂತಿ ಮಹತ್ತರವೈನಟುವಂತಿ ದಿವ್ಯಮೈನಟುವಂತಿ ವಿಭೂತಿತೋ ಕಲಿಗಿನಟುವಂತಿ ಆ ಪದ್ಮಾವತಿ ಅಮ್ಮವಾರು. ಆ ತಲ್ಲಿ ಎಟುವಂತಿ ತಲ್ಲಿ ಅಂತೇ ವೇದಾಸ್ತ್ವಯಾ ಜಗದಿದಂ ವಿವಿಧಂ ವಿದಧ್ಯಾತ್ ನಾನಾ ವಿಧಮುಲೈನಟುವಂತಿ ನಾನಾ ಪ್ರಕಾರಗಳೈನಟುವಂತಿ 84 ಲಕ್ಷಲ ಜೀವರಾಶುಲತೋ ಕೂಡಿನಟುವಂತಿ ಈ ದಿವ್ಯಮೈನಟುವಂತಿ ಈ ಜಗತ್ತಿನಂತಟಿನಿ ಕೂಡ ಸಾಕ್ಷಾತ್ ಆ ಚತುರ್ಮುಖುಡೈನಟುವಂತಿ ಬ್ರಹ್ಮ ಆಯನ ಸೃಷ್ಟಿ ಚೇಯಗಲಿಗಾಡಂತೇ ದಾನಿಕಿ ಕಾರಣಂ ಈ ಅಮ್ಮವಾರಿ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹ ಅಟ. ಅದೇ ವಿಧಂಗ ತ್ವತ್ಸತ್ಯಂ ಮನಕು ಎನ್ನಿತ್ಯಂ ತತ್ಸತ್ಯಂ ಅನಿ ಉಪನಿಷತ್ತುಲು ಚೆಪ್ತುನ್ನಾಯಿ. ನಿತ್ಯಮೈನದಿ ಮಾತ್ರವೇ ಸತ್ಯಂ, ಸಮಸ್ತ ಜಗತ್ತುಲಕು ಕಾರಣಭೂತಮೈನಟುವಂತಿ ಆ ಸತ್ಯ ಸ್ವರೂಪಂ ಎವರಂತೇ ಅಮ್ಮ ನೀವೇ ಅನಿ. ಅಮಲೇ ಲೋಕಂಲೋ ತ್ರಿಗುಣಾತ್ಮಕಮೈನಟುವಂತಿ ಜಗತ್ತುಲು ಅನ್ನೀ ಕೂಡ ಮಾಲಿನ್ಯಭೂಯಿಷ್ಟಮಲೇ, ಕಾನಿ ಅಮ್ಮವಾರು ಮಾತ್ರವೇ ನಿರ್ಮಲ, ಅಂದುಕನಿ ಅಮಲೇ ಅನಿ ಸಂಬೋಧನಂ. ಹರತೇ ಹರೂಪಿ ಲಯಕಾರುಡೈನಟುವಂತಿ ಪರಮೇಶ್ವರುಡು ಶಿವುಡು ಕೂಡ ಈ ಲೋಕಾಲನ್ನು ಹರಿಸ್ತುನಾಡು, ತನಲೋ ಲಯಂ ಚೇಸುಕುಂಟುನಾಡು ಅಂತೇ ದಾನಿಕಿ ಕಾರಣಂ ನೀ ಯೊಕ್ಕ ಶಕ್ತೇ ತಲ್ಲಿ ಅನಿ. ತ್ವಂ ಪಾಸಿ ಸಮಸ್ತ ಲೋಕಾಲನ್ನು ರಕ್ಷಿಂಚೇಟುವಂತಿ ದಾನವು ನೀವೇ. ತ್ವಂ ಹಂಸಿ ಸಮಸ್ತ ಲೋಕಾಲಲ್ಲೂ ಕೂಡ ಕಾಲಂ ಚೆಲ್ಲಿನ ಪ್ರತಿ ವಸ್ತುವನ್ನು ಕೂಡ ಹರಿಂಚೇಟುವಂಟಿದಾನಿವಿ ನೀವೇ. ವಿದಧಾಸಿ ಸೃಷ್ಟಿ ಚೇಸೇಟುವಂಟಿದಾನಿವಿ ನೀವೇ. ಪರಾವರಾಸಿ ಪರಸ್ವರೂಪಿಣಿವಿ ನೀವೇ, ಅವರಸ್ವರೂಪಿಣಿವಿ ಕೂಡ ನೀವೇ. ಆ ಪೈನ ಈ ಇಡ್ಯೋ ಬಭೂವ ಹರಿಹಿ ವಿಷ್ಣು ಕೂಡ ಲೋಕಮಲನ್ನಿಟ್ಟು ಚೇತ ಕೂಡ ಸ್ತುತಿ ಚೇಯಬಡುತ್ತಾಳು ಅಂತೇ ದಾನಿಕ ಕಾರಣ ಏನಂತೇ ಅಮೃತೇ ತ್ವದಾಪ್ಯ ಅಮೃತಸ್ವರೂಪಿಣಿ ಯೊಕ್ಕ ಅಮೃತಸ್ವರೂಪಿಣಿವೈನಟುವಂತಿ ನೀ ಯೊಕ್ಕ ದಿವ್ಯಮೈನಟುವಂತಿ ಆ ವೈಭವಂತೋ ಆಯನ ಜತಗೂಡಿ ಉಂಡಟಂಚೇತ ಹರಿಕಿ ಕೂಡ ಕೀರ್ತನಂ. ಶ್ರೀನಿವಾಸುಡು ಅನಿ ಪೇರು ಆಯನಕಿ.
ఎందుకని ఆయన యొక్క వక్షస్థలంలో అమ్మవారు నివసిస్తోంది కనుక. శ్రీనివాస అనేటువంటి పేరుతోటి ఆ తండ్రిని కనుక మనం కీర్తిస్తే ఆయనకి ఆనందం అన్నమాట. కనుక ఆ విధంగా హరిని కూడా కీర్తించడానికి, లోకాలన్నీ కీర్తించడానికి ఆ హరి అందరి ప్రభాస్వరూపిణమైనటువంటి ఓ తల్లి నీవేనమ్మా. అందుకని అటువంటి లక్ష్మి ప్రసీద ఓ తల్లి, నీవు మా పట్ల అనుగ్రహాన్ని ప్రదర్శించవలసింది. సతతం నమతాం శరణ్యే, నిత్యము కూడా నీకు ప్రణమిల్లేటువంటి వారందరికీ కూడా శరణ్యురాలవు నీవు. అందుచేత ఓ తల్లి, నీవు చక్కగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అని. దివ్య ప్రభాభాసితమైనటువంటి ఆ సూర్యమండలం ఏదైతే ఉన్నదో, ఆ సూర్యమండలం మనకు సమస్త విధములైనటువంటి చైతన్యాన్ని కలుగజేస్తుంది. అయితే అందరి దేవతలకు నమస్కారం చేసేటువంటి విధానం వేరు, సూర్య నమస్కార విధానం వేరు. అందుకని అవస్థానం జానువాసం తతశ్చోర్ధ్వ నిరీక్షణం వపుస్తులిత పూర్వంచ సాష్టాంగ సమసంపరం షష్టం కశేరు సంకోచం కశేరు విస్తరస్తన పునరుర్ధ్వేక్షణాదీనాం వ్యుక్త్రం క్రమశో భవేత్ ఇత్యేతైః ఆసనైః కుర్యాత్ సూర్యోపాసనం నరః అని మనకు శాస్త్రం చెప్తున్నది. యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా మనం సూర్య నమస్కారాలను కనుక చేయవలసి వస్తే అక్కడ అవస్థానం చక్కగా సమస్త విధములైనటువంటి అవయవాలను కూడా మనం భూమి మీద నిక్షిప్తం చేసి అది చక్కడ దండ ప్రణామ రీతిలో ముందుగా ఉండడం అనేటువంటిది ఒకటి. జానునాసం, ఆ పైన జానువుల మీద అంటే మోకాళ్ళ మీద ఉండడం అనేటువంటిది. ఊర్ధ్వేక్షణం, ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండడం, గగనమండలాన్ని దర్శిస్తూ ఉండడం ఆ జానువుల మీద ఉంటూనే. ఆ పైన తొలిత వపుః, హస్తముల మీద శరీరాన్ని మోపి మన యొక్క ఆ శరీరాన్ని చక్కగా ధరించడం భరించడం అనేటువంటిది. సాష్టాంగం, అష్టాంగములను భూమికి తాకిస్తూ ప్రణమిల్లడం అనేటువంటిది. కశేరు సంకోచనం, కశేరు అంటే వెన్నుముక, ఆ వెన్నుముకను సంకోచం చేయడం అనేటువంటిది. కశేరు వికసనం, ఆ పైన వెన్నుముకను మళ్ళీ విస్తరింపజేయడం, ఆ తర్వాత వక్షస్థల విస్తరణం అనేటువంటిది. ఆ పైన ఊర్ధ్వేక్షణం, తిరిగి మళ్ళా ఊర్ధ్వరూపాన్ని అంటే ఆ గగనతలాన్ని దర్శించడం అనేటువంటిది. జానునాసం, అదేవిధంగా తిరిగి మళ్ళా జానువుల మీద అంటే మోకాళ్లపై నిలబడం అనేటువంటిది. అవస్థానం అనేటువంటిది, ఈ విధమైనటువంటి పది విధములైనటువంటి అవస్థలతో, పది విధములైనటువంటి ఆసనములతో కూడినటువంటి దివ్యమైనటువంటి ఆ చక్రీయ క్రమం ఏదైతే ఉన్నదో దానికి ఈ సూర్య నమస్కారం అని పేరు. ఈ సూర్య నమస్కారాన్ని ద్వాదశ పర్యాయం కానీ అష్టోత్తర ఏకశత పర్యాయం కానీ యథాశక్తి యథాభక్తి ఆ విధంగా మనం చేస్తూ ఉంటే అటువంటి ఏ వ్యక్తి అయితే ఈ సూర్య నమస్కారాలను ఇలా ఆచరిస్తారో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం సూర్యుడి నుంచి మనం పొందాలట. అందుకని అటువంటి క్రమంలో ఈ సూర్య నమస్కారాలను కనుక మనం ఇలా ఆచరించినట్లయితే మనకి దీర్ఘాయుష్మంతులం కాగలుగుతాం, 100 సంవత్సరాలపై జీవనాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కనుక ఈ విధంగా సూర్యభగవాను యొక్క దివ్య ప్రభలం గురించి మనం చక్కగా తెలిపిస్తూ ఉండాలి.
రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తఛత్ర ధ్వజరథ పతాకాది శోభితం, దివ్యరథ సమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, ప్రాంగుకం, పద్మాసనస్థం, ద్విభుజం, సప్తాశ్వం, సప్తరజ్జుం, కళింగదేశాధిపతిం, కాశ్యపసగోత్రం, ప్రభవ సంవత్సర మాఘకృష్ణ సప్తమ్యాం భానువాసరే విశాఖానక్షత్ర జాతం, సింహరాశ్యాధిపతిం, కిరీటినం, సుకాసీనం, పత్నీపుత్ర సపరివార సహేతం అని ఆ సూర్యభగవానుని స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ సూర్యభగవానుడు ఈనాడు ఆ పద్మావతీదేవికి వాహనమయ్యి విశేషంగా భక్తులు ఎక్కడైతే ఉంటారో నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపి వా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని భగవంతుడు చెప్పిన రీతిగా అదే ప్రకారం ఇక్కడ కూడా పెద్దజయ్యర్ స్వామి, చిన్నజయ్యర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులందరూ కూడా ఈనాడు తిరుమంగయాళ్వార్ల చేత రచించబడినటువంటి పెరియ తిరుమూళి అనే దివ్య ప్రబంధంలో మొదటి శతకం ఏదైతే ఉందో వాడినేను వాడి వరిందినేను మనత్తారని ప్రారంభించేటువంటి ఎలాగైతే తిరుమంగయాళ్వారులు, పరకాల సూర్యులు, కలయామి కలిధ్వంసం, కవిన్ లోక దివాకరం అని చెప్పినటువంటి ఆ మహనీయులు భగవంతుని యొక్క దివ్య దంపతుల యొక్క పాదారవిందాల్ని ఆశ్రయించారు. అటువంటి విశేషంగా స్వామివారు వేంచేసినటువంటి ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్య శర్కరాయుధమి వేదాంత దేశకుల వారు ఏ పర్వతం దగ్గర శరణాగతి చేశారో తం గిరిం అటువంటి వెంకటగిరి ఇక్కడ మనకు విశేషంగా కనిపిస్తూ ఉన్నది. ఆ వెంకటగిరి ఏదైతే ఉన్నదో సాక్షాత్తు వైకుంఠేదు పరేలోకే శ్రీయాసార్ధం జగత్పతి అటువంటి స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్న రీతిగా అక్కడ స్వామి పుష్కరిణీ తటం ఎక్కడైతే ఉందో ఆ స్వామి అక్కడ వేచేసి ఉంటే అటువంటి శ్రీనివాసుడు వెంకట ప్రభువు ఇక్కడ తిరుశుకనూరులో 12 సంవత్సరముల పాటు సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉండి సూర్యనారాయణని ప్రతిష్ట చేసి అక్కడ తపస్సు చేసి ఈ పద్మపుష్కరిణిలో ఆ పద్మావతీదేవిని ఆవిర్భవింపచేసుకుని ఆ ప్రకారంగా భగవంతుడే అక్కడ ఆ అమ్మవారిని ఇక్కడ సాక్షాత్కరింపజేసుకున్నాడంటే అటువంటి అమ్మవారు వెలసినటువంటి దివ్యక్షేత్రం తిరుశుకనూరు. అటువంటి దివ్యక్షేత్ర సందర్శనం మనకందరికీ కూడా సౌభాగ్యదాయకం కదా. అమ్మని మనం నమస్కరిస్తూ ఉన్న ఈనాడు ఎలా ప్రకాశిస్తున్నది అంటే లక్ష్మీ గద్దెల్లో చెప్పిన రీతిగా మంజులతర మణిహారిణి అంటే అందమైనటువంటి మణిహారములు కలిగిన దానా అని చెప్తూ మహనీయతర మణిజితతరణి మకుట మనోహారిణి. మహనీయతర అంటే చాలా ప్రకాశమైనటువంటి గొప్ప వైభవాన్ని కలిగినటువంటి మణులచే జయింపబడినటువంటి తరణి అన్నారు. తరణి అంటే తరణహ అని అతనికి పేరు. ఆ సూర్యుని కల కిరీటముచే అందమైన దానా అని చెప్పిన రీతిగా ఆ పద్మావతీదేవి దాల్చినటువంటి గొప్ప కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటం అనేది పలు మణులతో ప్రకాశిస్తున్నాయి కనుక ఆ కిరీటం అనేది సూర్యుని కన్నా కూడా మిన్నగా ఉన్నది అని ఆ చెప్పిన రీతిగా అటువంటి పద్మావతీదేవి మంతరధర సుందరగతి మత్త మరాళ యువతి సుగతి మదాపహారిణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీవేంకట నాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీభవాని చెప్పిన రీతిగా యాం లావణ్య నదీం వదంతి కవయ శ్రీమాధవాంబోనిదిం గచ్చంతి అని ఏ ప్రకారంగా చెప్పారో సాభాతు పద్మావతి
అటువంటి పద్మావతీదేవి ఎల్లప్పుడూ కూడా భాషించుగాక. మన యొక్క హృదయములందు ఆ పద్మావతీదేవిని మనం ఎల్లప్పుడూ కూడా ఇక్కడ సాక్షాత్కరింపజేసుకుంటూ ఆ దేవదేవ దివ్య మహిషిని మనం ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చేస్తూ ఉండాలి. శ్రీనివాస భుజామధ్యే భూషాయత్ పాదపంకజం తస్యై వెంకటనాయక్యై శ్రీయై భవతు మంగళం. భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుణ్ణి మనం సేవించుకుంటున్నాము, ఇతడే విష్ణువు ఇతడే నారాయణుడు అని మనం ఎలా తెలుసుకుంటామంటే ఎల్లప్పుడూ కూడా వక్షస్త్ర నివాసినిగా అక్కడ ఉన్నది కనుక పరాశర భట్టర్ వారు శ్రీరంగరాజస్తవంలో ఏ ప్రకారంగా లక్ష్మీపద లాక్షైక లక్షణం అని చెప్పారు. శ్రీగుణరత్న కోశంలో కూడా అద్భుతంగా వేదాంతా తత్వచింత మూర విదృశయత్పాద చిన్నైస్తరంతి అని చెప్పిన రీతిగా వేదాంత దేశకుల వారు తత్కళ్యాణం కిమపి అభినాం ఏకలక్ష్యం సమాధౌ పూర్ణం తేజ స్ఫురతి భవతి పాదలాక్షారసాంకం అని లక్ష్మీదేవి యొక్క పాదముద్రల చేత అలంకరింపబడినటువంటి వక్షస్థుని కలిగినటువంటి శ్రీనివాసుడే పరతత్వమని వేదం ఏ ప్రకారంగా నిర్ణయించిందో అటువంటి లక్ష్మీ చరణలాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసి అని ఆ లక్ష్మీ ముద్రాంకితమైనటువంటి వక్షస్థుని కల ఆ భగవానులకు మంగళం పాడుతున్నారు. అటువంటి అమ్మవారు లేకపోతే భగవంతుడే మనకు సాక్షాత్కరించుడు అని మనకు శృతి స్మృతి ఇతిహాస పురాణ స్తోత్రాలంతా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. విశేషంగా అందుకే మన పెద్దలందరూ కూడా పూర్వాచారులందరూ కూడా త్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానం అలంకరిష్యతి అంటే కదా పునఃశంగరథంగకల్పకద్వజారవిందాంకుశవజ్రలాంఛనం అని చెప్పిన రీతిగా ఆ భగవంతుని యొక్క దివ్య పాదపద్మములు ఏదైతే ఉన్నాయో ఆ పాద చిహ్నములంతా కూడా మన యొక్క శిరస్సును ఎల్లప్పుడూ కూడా అలంకరిస్తూ ఉండాలి అని ఏ ప్రకారంగా చెప్పారో అలా ఈ పద్మావతీదేవి ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ విశేషంగా అలనాడు గోవర్ధనగిరిని ఎత్తిపెట్టుకున్నటువంటి ఆ వైనాన్ని ఇక్కడ తెలియజేసే విధంగా మనం ఆ పద్మావతీదేవిని ఇక్కడ దర్శించుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉంటాం. పావన గుణ గణ భావ
దేవా నమో దేవా. శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమర బింబాధరా దినమణి శశాంక దివ్య విలోచన అనుపమర బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనిత హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనిత హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణ గణ భావ దేవా నమో దేవా పావన గుణ గణ భావ పావన గుణ గణ భావ దేవా 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 నమో దేవా. లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాలక్ష్మీర్విశిష్యతే అని చెప్పబడినటువంటి విధంగా ఆ జగజ్జనని అయినటువంటి శ్రీమాత ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మన యొక్క రూపం చక్కగా అలంకరింపబడుతుందట. అంటే మన యొక్క ఆకృతిని చూసి అందరూ చక్కగా ఎంతో ఇష్టంతో ప్రీతితో మనని పలకరిస్తున్నారు అంటే కారణం సర్వజన ప్రీతిదాయకమైనటువంటి ఆ రూపాన్ని మనం ధరించగలిగాం అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే అన్నమాట. అదేవిధంగా లక్ష్మీభూషయతే కులం వంశాన్ని అంతటిని కూడా అలంకరించేటువంటిది కూడా ఆ తల్లియే. అందుచేతనే లక్ష్మి ఉన్న చోట విద్య ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట శక్తి ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట ధనం ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట వైభవం ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట ఈశ్వరత్వం ఐశ్వర్యం ఉంటుంది. కనుక ఇవన్నీ ఉండాలంటే లక్ష్మీ అనుగ్రహం కావాలన్నమాట. లక్ష్మీ భూషయతే విద్యాం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్న చోటనే మనకు సమస్త విద్యలు అలరారుతూ ఉంటాయి. విద్యావైభవం కావాలంటే విద్యాలక్ష్మి అనుగ్రహం కావాలన్నమాట. సర్వాలక్ష్మీ విశిష్యతే, సర్వ విధములైనటువంటి రూపములతో కూడినటువంటి ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి ఈ విధంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుచేతనే ఆ తల్లి ఏ రూపంలో ఉన్నా ప్రకాశమానంగా ఉంటుంది. ప్రకాశం అనేటువంటిది ఆ లక్ష్మీదేవి యొక్క లక్షణం అన్నమాట. కనుక అంతటి చక్కటి ఆ దివ్యమైన మూర్తి అమ్మవారు ఈ రోజున గోవర్ధనగిరిధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా అడుగడుగున హారతులను అందుకుంటూ ఈ తిరుసుకనూరులోని ఈ దివ్యమైన తిరుమాళ వీధులలో సంచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఆ చుట్టూ మనకు ఆ సూర్యప్రభలతో తోరణం నిర్మింపబడి తోరణ మధ్యభాగంలో ఉండేటువంటి ఆ సూర్యభగవానుడు కూడా మాలికను ధరిస్తూ ఆ తల్లికి ఆ పైనుండేటువంటి తోరణ మధ్యభాగంలో ఆయన భాసిల్లుతూ ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే వేదీ మధ్యే లలిత కమలే కన్నికాయాం రథస్థ. ఉన్నతమైనటువంటి వేదిక, ఆ వేదిక మీద తోరణం, ఆ తోరణ మధ్యభాగంలో ఆ సూర్యభగవానుడు లలిత కమలే ఆయన యొక్క ఆసనం అతి మృదువైనటువంటి సుందరమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కమలం, ఆ కమలంలో కూర్చుని ఉన్నారు ఆయన. కర్ణికాయాం రథస్థ, కర్ణికా భాగం కమలం యొక్క ఆ బొడ్డు ఏదైతే ఉన్నదో ఆ తామర పుష్పం యొక్క బొడ్డు, ఆ బొడ్డుని తన యొక్క ఆసనంగా చేసుకుని ఆయన కూర్చుని ఉన్నారట. సప్తాశ్వోర్క, సప్తాశ్వుడు ఆయన, అదేవిధంగా అర్కుడని పేరు ఆయనకి. ఆ రుణ రుచి వపు,
ఎర్రనైనటువంటి కాంతులైనటువంటి దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు. సప్తరజ్జుః ద్విబాహుః, ఏడు విధములైనటువంటి కిరణములను ప్రసరింపజేసేటువంటి సామర్థ్యం కలిగిన వాడు కనుక సప్తరజ్జువు అన్నారు. ఏడు అశ్వములను కూడా తన యొక్క చేత ధరించడం కోసం, తన నియంత్రణలో ఉంచడం కోసమని ఈ రజ్జువుల్ని ప్రయోగిస్తూ ఉంటాడు ఆయన. అందుకని సప్తరజ్జు అని పేరు. ద్విబాహు, ఆయన బాహుద్వయమూర్తి. గోత్రే రమ్యే బహువిధ గుణీ కాశ్యపాఖ్యే ప్రసూత, రమ్యమైనటువంటి కాశ్యప గోత్రంలో సముద్భూతుడు ఆయన. కాళింగాఖ్యే విషయజనిత ప్రాంగ్ముఖ పద్మహస్త, ఉత్కళ దేశంలో ఉండేటువంటి ఆ కళింగ రాజ్యంలో ఉన్నటువంటి ఆ చక్కటి కోణార్కం అనే పేరుతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలో సూర్యభగవాను యొక్క తొలి ఆవిష్కారం జరిగిందట ప్రపంచంలో. అందుచేత ఆయన కాళింగాఖ్యే విషయజనిత అని చెప్పేసి వ్యవహరింపబడుతున్నారు. అటువంటి సూర్యనారాయణమూర్తిని మనం చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆ వాహన అగ్రభాగంలో ఆ సూర్యప్రభా మండలం ఏదైతే ఉన్నదో ఆ మండల మధ్యంలో ఆ స్వామిని సూర్యప్రభా మండల మధ్యవర్తిగా మనం ఆయన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ లక్ష్మి త్వద్గుణ కీర్తనేన కమలాభూ యాత్యలం జిహ్మతాం రుద్రాద్యాః రవిచంద్రదేవపతయః వక్తుం చ నైవ క్షమః అస్మాభిస్తవ రూపలక్షణ గుణాన్ వక్తుం కథం శక్యతే మాతర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వామమేష్టం ధ్రువం. మనం ఆ తల్లిని వేడుకోవలసినటువంటిది ఏ విధంగా అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. లక్ష్మి త్వద్గుణకీర్తనేన కమలాభూ యాత్యలం జిహ్మతాం. సహస్ర కమలం ఏదైతే ఉన్నదో ఆ కమలానికి కూడా నీ దివ్యమైనటువంటి గుణాలను చెప్పదగినటువంటి సామర్థ్యం లేనటువంటిది. అదేవిధంగా రుద్రాద్యాః రవిచంద్రదేవపతయః, రుద్రుడు మొదలైనటువంటి రుద్రుడు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా నీ యొక్క ఘనమైనటువంటి కీర్తిని గురించి వర్ణింప శక్తులు కారు వారు. అటువంటిది అస్మాభి, అటువంటి మానవ మాత్రమైనటువంటి మేము, పరిమిత వాక్కులు కలిగినటువంటి మేము, ఓ తల్లి నిన్ను గురించి ఏ విధంగా కీర్తింపగలమమ్మా. అందుకని రూపలక్షణ గుణాన్ వక్తుం, నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వర్ణించాలన్నా, నీ యొక్క లక్షణాలను వర్ణించాలన్నా, నీ యొక్క గుణాలను వర్ణించాలన్నా మా యొక్క సామర్థ్యం అది చాలా పరిమితమైందమ్మా. అయినా సరే మేము చేయగలిగినటువంటిది ఏమిటంటే రెండు చేతులు జోడించి నీకు మొక్కగలం, నమస్కరించగలం. మేము మౌనంగా నమస్కరించినా అది నీకు వేవేల కీర్తనలతో సమానంగా నీవు గ్రహించవలసింది. గ్రహించి నీవు అనుగ్రహించవలసింది మాత్రం అనంతంగా అనుగ్రహించవలసింది. మేము పరిమిత శక్తివంతులం కానీ నీవు పరిమిత శక్తివంతురాలు కాదు కదా అని భక్తులు ఎప్పుడూ కూడా ఆ వినయాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. అదేవిధంగా భక్తులు తమ యొక్క మనస్సులో అటువంటి భావాన్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేస్తే దీనార్తి మాతర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మమేష్టం ధ్రువం. కాబట్టి ఓ తల్లి, నీవు నన్ను మా యొక్క వంశాన్ని కుటుంబాన్ని మిత్రులని పరివారాన్ని అంతటినీ రక్షించవలసింది. నీవు విశ్వజననివి కాబట్టి మమేష్టం ధ్రువం, నా యొక్క అభీష్టం ఏదైతే ఉన్నదో దాన్ని ధృవపరిచి చక్కగా స్థిరమైనటువంటి అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపజేయవలసింది అని మనం వేడుకోవాలన్నమాట. అడుగడుగునా నీరాజనాలను అర్పిస్తున్నారు అర్చకోత్తములు, చక్కగా నీరాజనాలని నివేదిస్తున్నారు. అక్కడ నివేదింపబడేటువంటి ప్రతి నీరాజనంలో మనం చూడవలసింది ఏంటంటే ఆ నీరాజన జ్యోతి అనేటువంటిది మనలో ఉండేటువంటి ఆ ఆత్మవికాస జ్యోతిగా మనం భావిస్తూ మనలో ఉండేటువంటి ఆత్మశక్తి ఆత్మప్రభల్ని అమ్మవారికి నివేదిస్తున్నాము అని చెప్పాలి. చక్కగా ఎంతమంది ఎంతమంది చక్కగా భక్తి తత్పరతోటి అడుగడుగునా కూడా నీరాజనాలను అర్పిస్తున్నారు. కదళీ ఫలాది దివ్యమైనటువంటి చక్కటి నైవేద్యాలను కూడా సమర్పిస్తున్నారు. ఆ ఫలాలని సమర్పించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అది మనం వీక్షిస్తున్నాం చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. ఇది కూడా మనందరికీ ఎంతో భక్తిప్రదాయకం,
అదేవిధంగా శక్తిప్రదాయకం భక్తిప్రదాయకం కూడా అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆ దివ్యమైనటువంటి ఆ అమ్మవారి యొక్క రూపం శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో గోగోప గోపీ జనవంద్యుడు అని ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ రూపంలో అన్నమాట. కనుక గోవులను రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి భారతీయునికి ఉన్నది అని చెప్పడం కోసం సాక్షాత్తుగా ఆయన గోవులను రక్షించి మనకు మార్గం చూపించారు. కనుక ఇటువంటి దివ్యమైన ఈ తులసి పునరులోని ఈ వాహన సేవలను మనం ఇంకా వీక్షిస్తున్నాం. ధన్యవాదములు. పద్మాక్షపాణి పాదముఖ శ్రియై తస్యై వెంకటనాయక్యై శ్రియై భవతు మంగళం. పద్మాన్ని ఆసనంగా కలిగినది, పద్ముల వంటి కన్నులను, అలాగే పద్ముల వంటి హస్తములను, పద్ముల వంటి పాదములను, పద్ముల వంటి ముఖమును కలిగి ఉండటం వలన అపూర్వమైనటువంటి శోభను కలిగి ఉన్నటువంటి అనిర్వచనీయ వైభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య దేవేని అయినటువంటి పద్మావతీదేవికి మంగళం అని చెప్పిన రీతిగా ఈనాడు ఆ పద్మావతీదేవి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికై సూర్యప్రభ వాహనం మీద అధిరోహించినది. సూర్యునికి దాదాపు 38 పేర్లున్నాయని అమరకోశంలో చెప్పబడుతున్నది. సూర సూర్యార్యం ఆదిత్య ద్వాదశాత్మ దివాకర అని చెప్పిన రీతిగా అందులో పద్మిని వల్లభో హరిహి అని ఉన్నది. అని కనుక అటువంటి ఆ సూర్యుణ్ణి తన యొక్క వాహనంగా చేసుకునే అమ్మ ఈనాడు తిరుసుకనూరు మాడవీధుల్లో ఊరేగి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ, విశేషంగా భక్తులు ఎవరైతే సూర్యప్రభ వాహనం మీద ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళ యొక్క జీవితంలో ఆ దివాకరుడు భాస్కరుడు అని చెప్పిన రీతిగా వాళ్ళ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా వెలుగు ఉంటుంది. ఆ వెలుగుకు తోడు ఐశ్వర్యం కూడా ఉంటుంది. సాక్షాత్ ఐశ్వర్య స్వరూపిణి ఆవిడ. కళ్యాణ గుణశాలిన్యై కార్తస్వర వపుశ్రియై తస్యై వెంకటనాయక్యై శ్రియై భవతు మంగళం అని కళ్యాణ గుణముల చేత శోభిల్లునది, బంగారు వంటి మేని ఛాయను కలిగినది, శ్రీవెంకటేశ్వరుని యొక్క పత్ని అయినటువంటి పద్మావతీదేవికి మంగళాల్ని మనం ఎల్లప్పుడూ కూడా పాడుతూ ఉంటాం. కళ్యాణానాం అవికరణిధి కాపి కారుణ్యసీమ నిత్యామోద నిగమవదసా మౌళిమందారమాల సంపద్దివ్యా మధు విజయన సన్నిధత్తాం సదామే సైషాదేవి సకల భువన ప్రార్థనా కామధేను అని చెప్పినది
రీతిగా ఆ కామధేనువు కూడా ఇక్కడ అమ్మవారి అమ్మవారికి సేవ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. సేవాపేక్ష తవ చరణయోహో శ్రేయసే కశ్యన సత్ని వేదాంత దేశికుల వారు చెప్పిన రీతిగా అమ్మవారికి స్వామి పుష్కరిణీ తీర వాసిన్యై హరిణా సదా తస్యై వెంకటనాయక్యై శ్రియై భవతు మంగళం. Thank you.
ಗಾನ ಪ್ರಿಯ ಶ್ರೀಮದ್ಭಾವತಿ ವೈಭವದಾಯಿನಿ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ವೈಭವ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ಜಯ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ಜಯ ವಿಜಯ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ಜಯ ವರಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ಜಯ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಪದ್ಮಾವತಿ ಲಕ್ಷ್ಮೀ ಜಗನ್ಮಾತರಂ ಭಾವಯೇ. ಈ ಸಮಸ್ತ ಪ್ರಪಂಚಾನಿಕಿ ವೆಲುಗುಲರೇಡು ಸೂರ್ಯನಾರಾಯಣುಡು. ಆ ಸೂರ್ಯನಾರಾಯಣುಡಿನೇ ವಾಹನಂಗಾ ಚೇಸುಕುನಿ ಭಕ್ತಕೋಟಿನಿ ಕಟಾಕ್ಷಿಂಚಾರು ಅಮ್ಮವಾರು. ಆ ಅಮ್ಮವಾರಿ ದಯ ಮನಂದರಿಪೈ ನಿರಂತರಂ ಉಂಡಾಲನಿ ಕೋರುಕುಂಟೂ ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು. ಓಂ ಶ್ರೀ ಪದ್ಮಾವತೈ ನಮಃ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ.